మండపానికి మా కేరళ వాళ్ళు కూడా బయలుదేరిపోయారంట. ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. త్వరగా సద్దండి అయ్యా. అలాగే అమ్మగారు. ముహూర్తానికేమో టైం అయిపోతుంది. అరేరే శాంతిని రెడీ చేయకుండా అందరూ ఇక్కడే ఉన్నారేంటి? ఇంతకు శాంతి ఎక్కడ? శాంతియే ఎవరు రావద్దు, నేనే రెడీ అవుతానని చెప్పింది. ఈ యూట్యూబ్లు వాట్సాప్లు వచ్చాక ఈ జనరేషన్కి ఇక మనతో ఏం పని? నాకెందుకో శాంతికి పెళ్ళి ఇష్టం లేదనిపిస్తుంది. వెరీ సాడ్. సుబ్రహ్మణ్యం, నీతో మాట్లాడాలి. ఏది నీ చేతులు చూపి. అందరికన్నా నీ కూరంటాకే బాగా పండిందక్క. ఏమైందక్క అలా అన్నావు? సుబ్రహ్మణ్యం దగ్గరుండి మరే నీ పెళ్లి చేపిస్తున్నాడనా? సుబ్రహ్మణ్యానికి నువ్వంటే ఇష్టమే కదక్క. ఇష్టమే, మరి అడగొచ్చు కదక్క. రాక్క మండపానికి వెళ్దాం. సుబ్రహ్మణ్యం వస్తా అన్నాడు. అంటే నీకు పెళ్లి ఇష్టం లేదా? నేనెళ్ళి పెళ్లి కొడుకు చెప్పేస్తా. ఏంటి తర్వాత చెప్తులే కానీ a+b² అంతరా? a+b² ఇట్రా, మన ఇద్దరం చిన్నోళ్ళం కదా, చిన్న చిన్న క్వశ్చన్స్ అడిగవా ప్లీజ్. అయితే 10లో నుంచి 1 తీస్తే ఎంతరా చెప్పు. 10లోంచి 1 తీస్తే 0. నాకు లెక్కలు రావని ఎవరికి చెప్పకే ప్లీజ్. నువ్వు కూడా ఎవరికి చెప్పకు. మా నాన్నకి చెప్తూనే ఉన్నాను ఈ సిబిఎస్ఈ సిలబస్ వద్దు వద్దు అని. అక్కడ లెక్కలు రావు, లాజిక్స్ రావు. సుబ్రహ్మణ్యాన్ని గట్టిగా నిలిచే అక్క. రెడీ అవుతానని లోపలికి వెళ్ళింది, ఇంకా రాదేంటే? ముహూర్తానికి కూడా టైం అయిపోతుంది. ఆ పూలు టై వదినా. శాంతి సుబ్రహ్మణ్యంతో కలిసి మండపానికి వస్తుందంట, మనం వెళ్దాం పదండి. నేను చెప్తూనే ఉన్నా, విన్నారా? ఇంకా చూస్తారేంటి, పదండి. సరే పదండి, పద పద. ఇట్స్ గెటింగ్ లేట్ అన్నా. ఇంత లేట్గానే వచ్చేది? ఓ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నావా? నువ్వు ఓకే అంటేనే కదా నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. నీకు ఇష్టం లేకపోయినా దగ్గరుండి మరి ఈ పెళ్ళెందుకు చేస్తున్నట్టు? పెళ్లికొచ్చిన బంధువులకి ఏ ఇబ్బంది లేదు కదా. రాదులే, ఎందుకంటే అంతా నువ్వు ప్లాన్ చేసినట్టే జరుగుతుంది కదా. ఇంతకన్నా నిన్ను ఇబ్బంది పెట్టలేను సుబ్రహ్మణ్యం. కూతురు పెళ్లి బాధ్యతే కానీ ఏ తండ్రికైనా ఇబ్బంది ఎలా అవుతుంది అనుకున్నావరా? నువ్వు మా జీవితంలోకి వచ్చాక అస్సలు టైమే తెలియలేదురా. ఒక నాన్నగా నువ్వు ఎదుగుతున్న ప్రతి నిమిషం నన్ను నేను మర్చిపోయేవాడిని. ఇక్కడ మరిక్కడ सुब्रमण्यम मंच मोगुडु दोरकलेदंट्रा गोरिंटाकु बागा पड़िते नीकैना मंच मोगुडु दोरुकुताडु नाकी रेड कलर टेडी बेयर कावाली ओके ई रेड कलर नच्चिंदा अवनु बंगारम ड्रेस्सुलु टॉय्सुलु अन्नी कूडा नीकु रेड वे कावाला अवनु सरिपदा పెళ్లి రోజు అంటే కదా వచ్చి ఆశీర్వాదం తీసుకో హ్యాపీ యానివర్సరీ సుబ్రమణ్యం త్వరగా రా వస్తున్నా స్మైల్ బి రెడీ యా ఐ యామ్ కమింగ్ yes 1 2 3 4 ఐస్ క్రీమ్ రెడీ स्टडी अम्मा फोकस सुब्रमण्यम त्वरगा रा हां वస్తున్నాను రా వచ్చేసా సుబ్రమణ్యం గారి పోస్ట్ ఆ స్టడీ ఇక చాలే త్వరగా రా అమ్మా వస్తున్నా సుబ్రమణ్యం త్వరగా రా 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 వచ్చేసే ఎవరు రావట్లేదు సుబ్రమణ్యం నాకు పెళ్లి ఇష్టం లేదు వెళ్ళేది అమెరికా కదమ్మా అలానే ఉంటుంది లేదు సుబ్రమణ్యం పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ ఏదో కోల్పోతున్న ఫీలింగ్ నన్ను వెంటాడుతుంది ఇప్పుడున్న జనరేషన్ అంతా పెళ్ళైతే ఏ కంట్రీకి వెళ్దామా అని ఎంగేజ్‌మెంట్ కన్నా ముందే వాట్సాప్ లో చాట్ చేస్తుంటే నువ్వు ఇంకా ఏంట్రా సుబ్రమణ్యం అంటూ పద వెళ్దాం నీకు గుర్తుందా సుబ్రమణ్యం నేను 5వ క్లాస్ లో ఉన్నప్పుడు నాకు స్కెచ్ పెన్సిల్ బాక్స్ కొనిచ్చావు కొన్నాళ్ళకే అవి విరిగిపోయాయి కానీ అవి ఇచ్చిన జ్ఞాపకాలు ఇప్పటికీ నాతోనే ఉన్నాయి ప్రెజెంట్ ని అడాప్ట్ చేసుకోగలుగుతున్నాను కానీ పాస్ట్ ని ఈజీగా మర్చిపోగలనని ఎలా అనుకున్నావు సుబ్రమణ్యం ఆడపిల్ల ఎప్పటికైనా అత్తారింటికి వెళ్ళాల్సిందే కదమ్మా నేను పుట్టినప్పుడు ఎంత గొప్ప ప్రపంచాన్ని నాకు ఇచ్చిన మిమ్మల్ని అది కావాలి ఇది కావాలి అంటూ చిన్నప్పటి నుంచి ఇబ్బంది పెడుతూనే ఉన్నాను ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళటానికి అదే ప్రపంచంలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ బాధ పెడుతున్నాను నా మీద ఎప్పుడు కోపం రాలేదా లేదమ్మా నీ పెళ్లితో నా ప్రపంచం నుంచి దూరంగా వెళ్తున్నావని బాధగా ఉన్నా నీకు మరో ప్రపంచం ఇవ్వగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందిరా అవును నీకు రెడ్ కలర్ సారీ అంటే ఇష్టం కదా మరి ఇదేంటి ఇది పెళ్లి కొడుకు ఇష్టమైన కలర్ అంట ఇప్పటి నుంచి అన్నీ వాళ్ళు చెప్పినట్టే వినాలంట కదా సుబ్రమణ్యం మీకు కావాల్సింది కూడా ఇదే కదా హ్యాపీయేగా పంపించేస్తున్నారు కదా సుబ్రమణ్యం ఈ పెళ్ళనేది చాలా గమ్మత్తైందిరా మా పెళ్లి తర్వాత అప్పగింతల టైం వచ్చేసరికి మీ అమ్మ నాతో రానని చాలా గొడవ చేసింది మీ తాతయ్య నచ్చ చెప్పి నాతో పంపించారు కానీ ఇప్పుడు నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేదు మీ అమ్మ పెళ్లి తర్వాత కూడా నా పేరు శాంతి సుబ్రమణ్యంగా ఉండనిస్తారా ఆడపిల్లకు పెళ్లి చేసే వరకు మీ బాధ్యత అంతా తండ్రిదేనమ్మా అందుకే నీ పేరు చివరి తండ్రిగా సుబ్రమణ్యం అని నా పేరుంటుంది నీ పెళ్లిలో నా బాధ్యత అంతా నా అల్లుడికి అప్పగిస్తావురా అదేరా కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం అంటే చేసేసి పండక్కో పబ్బానికి వచ్చే చుట్టాన్ని చేసేస్తున్నావు కదా సుబ్రహ్మణ్యం. అసలు పెళ్లి చేసుకుని వెళ్తే మన మధ్య ఉన్న ఎఫెక్షన్ తగ్గుతుందని ఎలా అనుకున్నావురా? పెళ్ళంటే ఉన్న ఫ్యామిలీని వదులుకోవడం కాదు, మరో కొత్త ఫ్యామిలీని మనతో కలుపుకోవడమేరా. ఇలాంటి మాయమాటలు చెప్పే ఇన్ని రోజులు అమ్మని కన్విన్స్ చేసావు, ఇప్పుడు నన్ను. ఇవన్నీ కాదు కానీ అసలు నేను లేకుండా నువ్వు ఉండగలవా సుబ్రహ్మణ్యం? చిన్నప్పుడు నువ్వు స్కూల్కి వెళుతున్న ప్రతిరోజు నిన్ను వదిలి నేను 6 గంటలే ఉండలేకపోయేవాడిని. కానీ నెక్స్ట్ వచ్చే 60 సంవత్సరాలు నేను లేకున్నా నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నాను. నేనెప్పటికీ నీ పాస్ట్ నేరా, నువ్వే నా ఫ్యూచర్. వెళ్తావు కదా? ఇప్పటికీ నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను సుబ్రహ్మణ్యం, వెళ్తాను. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వే నా కూతురుగా పుట్టాలనుకుంటాను రా. నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు తండ్రిగా పుట్టాలనుంది సుబ్రహ్మణ్యం. సారీ సుబ్రహ్మణ్యం. వెళ్దాం పద, ముహూర్తానికి టైం అవుతుంది. చూడు ఏడ్చి ఏడ్చి నా మేకప్ కూడా పోయింది. ఒక్క నిమిషం, పెళ్లికి ముందు ఒక లాస్ట్ సెల్ఫీ ప్లీజ్. కొంచెం దగ్గరికి రా సుబ్రహ్మణ్యం, ఈసారైనా కలిసి ఫోటో దిగుదాం. ఏమైందక్క అలా అన్నావు? సుబ్రహ్మణ్యం దగ్గరుండి మరీ నీ పెళ్లి చేపిస్తున్నాడనా? ఏంటక్క అలా అన్నావు? సుబ్రహ్మణ్యం లేడనా అంటే నీకు పెళ్లి ఇష్టం లేదా? నేను వెళ్ళి పెళ్లి కొడుకు చెప్పేస్తా. ఏంటి ఇంకా రెడీ అవ్వలేదు? ఇలా అయితే నేను పెళ్లి కొడుకు చెప్పేస్తా. నాకెందుకో శాంతికి పెళ్లి ఇష్టం లేదనిపిస్తుంది. వెరీ సాడ్. ముహూర్తానికి టైం అయిపోతుంటే శాంతి ఇంకా రాదేంటి? ఇదిగో శ్వేత, నేను ఇప్పుడే బయలుదేరుతున్నానే. ఓకే త్వరగా రా. గోరింటకు బా పండితే మంచి మొగుడొస్తాడని చెప్పావు, గోరింటకు బా పండింది. కానీ చూడటానికి నువ్వే లేవు. బయట అందరూ నీ నగల గురించే మాట్లాడుకుంటున్నారు. పెళ్లి చీరలో చాలా బాగున్నావు అక్క. నా జ్యువెలరీ చూసి చాలా బాగుందంటున్నారు అందరూ. నువ్వు సెలెక్ట్ చేసిందే కదా, నచ్చకుండా ఎలా ఉంటుంది? నీకు ఎక్సైటింగ్ విషయం తెలుసా? నా పెళ్లి కూడా నీ పెళ్లి రోజే, అదే ముహూర్తానికి. ఎక్స్పెక్ట్ చేస్తుండవు కదా, దగ్గరుండి పంపిస్తావనుకున్నా ఒంటరిగా పంపించేస్తున్నారు కదా నాన్న. ఇప్పటికీ నిన్ను చూసి ఇన్స్పైర్ అవుతూనే ఉంటాను. యు ఆర్ మై రియల్ హీరో. ఏంటే శ్యామల, ఏంటే మండపానికి ఇంకా రాలేదు? ఎవరు అక్కర్లేదు నేనే రెడీ అవుతానన్నావంట. ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా బయలుదేరు. వస్తున్నానమ్మా. కన్మంటుంటే నువ్వే నా కూతురుగా పుట్టాలనుకుంటానరా. నేను లేకున్నా నువ్వు సంతోషంగా ఉండాలనుకున్నాను. Happy anniversary, Nana. You made me strong. నీ వేలు పట్టుకునే నడక నేర్చుకున్నాను నాన్న. అవన్నీ జ్ఞాపకాలైతే మర్చిపోయేదాన్నేమో. నా జీవితం కదా, ఎలా మర్చిపోతాను. నువ్విచ్చిన స్థైర్యంతో 7 అడుగులు వేయబోతున్నాను. ఆశీర్వదిస్తావు కదూ. నీ శాంతి. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Krupa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I am Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. Hello, nandariki namaskaram. Nenu Megadup Srinu. Please subscribe to iDream Media. iDream ante na kalala channel lo subscribe cheskunna noru tirugutaledu. Meeraithe ganta gurtu kottandi.